వెల్కమ్ టు ఇల్లాలి వంటలు. హలో అండి, అందరికీ నమస్కారం. ఇల్లాలి వంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఒక హోమ్ రెమెడీ అని చెప్పచ్చు ఆ టాపిక్ మీద మాట్లాడుతున్నాను. మనలో కొంతమందికి వేడి టీ కానీ లేదంటే గబుక్కున ఏదైనా వేడి వస్తువులు తాగితే నాలుక కాలుతుంది, నాలుక కాలి మంట పడుతుంది. సో దానికి హోమ్ రెమెడీస్ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో నేను చెప్తున్నాను. మీకు గనక ఉపయోగపడతాయేమో చూడండి. ముందు వేడిగా పదార్థాలు తాగినప్పుడు కాలిన వెంటనే ఆ ప్లేస్లో తేనెని రాసినట్లయితే అక్కడ మంట తగ్గే అవకాశం ఉంటుందండి. అట్లానే ఆ ప్లేస్లో చక్కెర చల్లిన మంట ఇమీడియట్గా తగ్గుతుంది. లేదంటే ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఐస్ క్యూబ్స్ని తీసుకొని నాలుక మీద పెట్టి కొద్దిసేపు ఉంచినా ఆ మంట తగ్గుతుంది. ఒక గ్లాసులో చిటికెడు ఉప్పు వేసి పుక్కులిచ్చినా కూడా ఆ నాలుక మంట తగ్గే అవకాశం ఉంటుంది. ఒక గ్లాసులో బేకింగ్ సోడా ఒక చిటికెడు వేసి ఆ నీళ్ళతో పుక్కిలిచ్చినా కూడా మంట తగ్గుతుందండి. ఈ కాలినప్పుడు నాలుక ఏదైతే కాలిందో ఆ టైంలో మసాలా పదార్థాలు తినకుండా ఉండాలి. అట్లానే కారం తక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి. ఈ టైంలో బొప్పాయి పండు కూడా తింటే ఆ మంట తగ్గుతుందండి. ఇంకా యాపిల్ జ్యూస్ చల్లవి తీసుకొని తాగినా కానీ తగ్గుతుంది. ఆ కాలిన ప్రదేశంలో నెయ్యి రాసినా కానీ మంట తగ్గే అవకాశం ఉంటుందండి. ఇంకొకటి, మన ఫ్రిడ్జ్లో పెరుగు మజ్జిగ కానీ ఉంటాయి కదా, అవి తీసి వెంటనే ఆ ప్లేస్లో గనక ఉంచినట్లయితే ఆ మంట వెంటనే తగ్గుతుంది. అసలుకి మామూలుగా నాలుక కాలింది అంటే ఒక రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుందండి. అలా తగ్గని పరిస్థితిలో డాక్టర్ని సంప్రదించండి. ఇదండి ఇవాల్టి ఇల్లాలి వంటల ఛానల్ వీడియో. ఈ హోమ్ రెమెడీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇల్లాలి వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే.